తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రికవరీ రేటులోనూ రెండు రాష్ట్రాలు జాతీయ సగటు కంటే వెనుకబడి ఉన్నాయి. కేసులతో పాటే మరణాలు ఎక్కువ కావడం కలకలం రేపుతోంది. రికవరీ రేటులో దేశ సగటు కన్నా తెలుగు రాష్ట్రాలు ఎందుకు వెనుకబడ్డాయి? కరోనా మహమ్మారి ఎందుకు కట్టడి కావడం లేదు? తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితి క్రమంగా చేదాటిపోతోంది. ఏపీలో 15 రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపైంది. లాక్డౌన్లో స్వీయ జాగ్రత్తలు పాటించకపోవడం, అన్లాక్ మొదలుపెట్టిన తర్వాత కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు ఆచరణాత్మకంగా లేకపోవడంతో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల నుంచి కోలుకుంటున్న వారి కంటే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం ఆందోళనకరమని వైద్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దేశంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి శాతం 60.77% ఉంది. ఆదివారం వరకు చూస్తే దేశంలో కోలుకున్న వారి సంఖ్య 4,09,082 కాగా, చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2,44,814గా ఉంది. అంటే యాక్టివ్ కేసుల కంటే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువ. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. కేవలం 4 రోజుల్లోనే 8 రెట్లు పెరిగాయి. గత 15 రోజుల నుంచి పాజిటివ్ కేసులు మరీ ఎక్కువయ్యాయి. జీహెచ్ఎంసీలో కోవిడ్ వ్యాప్తి ఉధృతమవుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో దాదాపు 80% పైగా రాజధాని పరిధిలోవే. ప్రస్తుతం 150 వరకు కొత్త కంటైన్మెంట్ జోన్లను గుర్తించిన ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. అన్లాక్ నిబంధనలు అమల్లోకి రావడం, మరోవైపు పరీక్షల సంఖ్యను పెంచడంతో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ కంటే తెలంగాణలో పాజిటివ్ రేటు అధికంగా నమోదవుతుండడం ఆందోళన కలిగించే అంశం. తెలుగు రాష్ట్రాల్లో రికవరీ రేటు పడిపోతూ యాక్టివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రికవరీ రేటు విషయంలో దేశంలోని 24 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కన్నా తెలుగు రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. చండీగఢ్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో రికవరీ రేటు 80% పైగా ఉంది. మిజోరాం, త్రిపుర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్లో 70% పైగా కోలుకున్నారు. దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన మహారాష్ట్రలో కూడా రికవరీ రేటు 54% ఉంటే యాక్టివ్ కేసులు 41%గా ఉన్నాయి. చికిత్స, డిశ్చార్జికి సంబంధించిన మార్గదర్శకాలు మారిన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో రికవరీ రేటు భారీగా తగ్గుతూ యాక్టివ్ కేసులు పెరిగిపోతుండడం ఆందోళనకరమైన అంశమని వైద్య వర్గాలు చెబుతున్నాయి. వైరస్ కట్టడి చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ పరీక్షలు నిర్వహిస్తే కొత్త కేసుల సంఖ్య తగ్గుతుందని, లేకపోతే అంతకంతకు తీవ్రత పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాక్టివ్ కేసులు తగ్గుతూ డిశ్చార్జీలు పెరిగితే కరోనా కట్టడిలో ముందడుగు వేసినట్లే అని కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే ఏపీ, తెలంగాణలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మరణాలు కూడా పెరగడం ప్రమాదకర పరిస్థితి నెలకొంటోందనడానికి సంకేతమంటున్నారు వైద్య నిపుణులు.